బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రతిసారి కొత్త హంగులతో వస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో ఈసారి ఎవరెవరు పాల్గొంటున్నారన్నదే ఆసక్తిగా మారింది. గత 7 సీజన్స్ కంటే ఈసారి డిఫరెంట్గా షో ఉంటుందని నిర్వాహకులు మాట ఇస్తున్నారు. అందుకు తగినట్టుగానే బిగ్ బాస్ ప్రోమో కూడా ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 కొత్త లోగో అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ జన సైనికురాలు రేఖాబోస్ వస్తున్నారని సమాచారం. రేఖాబోస్ను నిర్వాహకులు సంప్రదించినప్పుడు ఆమె ఓకే అన్నారట. రేఖాబోస్ అసలు పేరు శ్రీ సుష్మ. 2-3 తెలుగు సినిమాలలో నటించింది కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం రేఖాబోస్ వైజాగ్లో ఎక్కువగా ఉంటున్నారు. సొంతంగా స్టూడియో పెట్టుకొని కవర్ సాంగ్స్, వీడియో ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. టీమిండియా వన్డే ప్రపంచ కప్ గెలిస్తే విశాఖ బీచ్లో బట్టలిప్పేస్తారని ప్రకటించింది ఈమెనే. ఈ ప్రకటనతో ఆమె పాపులారిటీ త్రిపుల్ అయిపోయింది. మొన్నటి ఎన్నికల పవన్ కళ్యాణ్ కోసం విస్తృతంగా ప్రచారం కూడా చేసింది. ఆ విధంగా పవన్ ఫ్యాన్స్కు బాగా దగ్గరైంది. మంచి మాటకారి కావడంతోనే బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెను అప్రోచ్ అయ్యారట. ఆల్బమ్ సాంగ్స్లో నటనతో పాటు డ్యాన్స్తో కూడా ఆకట్టుకునే రేఖాబోస్ షోలోకి వస్తే గ్లామర్ షో మరింత ఎక్కువగా ఉండే అవకాశము ఉంది. ఈమె గ్లామర్ పంచుతూనే తన మాటలతో తన టాలెంట్తో బిగ్ బాస్లో గేమ్ అద్భుతంగా ఆడే అవకాశం కూడా ఉంది. రేఖా లాంటి గ్లామర్ కంటెస్టెంట్ హౌస్లో ఉంటే అది బిగ్ బాస్ షోకి మరింత ఆదరణ పెంచుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే ఆమెకు మంచి పారితోషికం ఇచ్చి మరీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రేఖ కూడా ఈ అవకాశం వస్తే సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆమె కొన్ని మూవీస్ అలాగే ఆల్బమ్ సాంగ్స్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో తప్ప బుల్లితెర మీద అలాగే వెండితెర మీద ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె బుల్లితెరతో పాటు ఫిలిం నగర్లో కూడా పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఆమె కూడా సీజన్ 8లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీజన్ 8కి కూడా నాగార్జున గారే హోస్ట్గా వస్తున్నారు. ఆయన ఎనర్జీ లెవెల్స్, కంటిన్యూటీ, కామెడీ టైమింగ్తో సక్సెస్ఫుల్ హోస్ట్ అనిపించుకున్నారు. బుల్లితెర ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే అప్పట్లో కొన్ని కాంట్రవర్సీలు రావడంతో నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలు అని తేలిపోయింది. ఇక సీజన్ 8కి కూడా హోస్ట్గా నాగార్జున కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యునరేషన్ కి సంబంధించిన లీక్స్ బయటకు వచ్చాయి. ఆయనకు బిగ్ బాస్ నిర్వాహకులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. నాగార్జున సీజన్ 8 కోసం ఏకంగా 25 కోట్లు తీసుకుంటున్నారట. ఇప్పటివరకు ఆయన హోస్ట్ చేసిన అన్ని సీజన్స్లో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ తెలుస్తుంది. 3 సీజన్ కోసం ఆయన కేవలం 3 కోట్లు అందుకున్నారట. ఆ తర్వాత సీజన్ 6కి 6 కోట్లు, తర్వాత 8 కోట్లు, తర్వాత 15 ఇలా తీసుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఏకంగా 10 కోట్లు పెంచేశారని సమాచారం. అయితే బిగ్ బాస్ సెట్ వేసేది అన్నపూర్ణ స్టూడియోస్లోనే కాబట్టి ఆ రెంటు కూడా కలిపి ఆయనకు 30 కోట్ల వరకు ఆదాయం రాబోతుందని టాక్. సెప్టెంబర్లో సీజన్ 8 స్టార్ట్ కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.